మిత్రులారా భగవద్భక్తులారా మీకు మీరే చేసుకోండి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టడానికి గల కారణం నాకు తెలిసిన విషయాల్ని మీతో పంచుకోవడం గురించి ఈ యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాను నేను ముఖ్య ఉద్దేశం జీరో బడ్జెట్ లేదా తక్కువ ఖర్చుతో మనం వస్తువుల్ని ఎలా వాడుకోగలము అనే దీని మీద నేను ఈ ఛానల్లో వివరిస్తాను నా మొదటి వీడియో ఈ మొదటి వీడియోలో నారు వేసుకునే పేపర్ బ్యాగ్స్ లేదా పిల్లలు వేసుకునే అట్టల ద్వారా ఎలా తయారు చేస్తామనే దాని గురించి నేను వివరించడానికి ప్రయత్నిస్తాను ముఖ్యంగా ఇది తయారు చేసుకోవడానికి కావాల్సిన వస్తువుల్లో కత్తెర ఏదైనా పేపర్ లేదంటే పుస్తకాలకేసే అట్ట కానివ్వండి పేపర్ బ్యాగ్ కానివ్వండి ఒక సీసా వుడ్కి సంబంధించిన పేపర్ టేప్ లేదంటే మెడికల్ షాప్లో దొరికే ఒక పేపర్ టేప్ లాంటిది తీసుకోవచ్చు అంటే ముందుగా ఈ కాగితం మట్టం లేదా కాగితం సంచికి సంబంధించిన షీట్ తీసుకొని ఇక్కడ ఇందులో చూపించిన విధంగా ఆ బాటిల్కి సీసాకి చుట్టూ చుట్టి ఎంత పొడవు కావాలో ఎంత వెడల్పు కావాలో దాన్ని బట్టి మీరు సీసాను ఎంచుకోవచ్చు అక్కడ వరకు ఆ మొక్కని కత్తిరించి ఆ తరువాత అది అతుక్కునేట్టు పక్కకి పక్కలకి ఆ సైడ్స్కి టేప్ వేసి ఆ తర్వాత చూపించిన విధంగా ఈ అడుగు భాగాన్ని ఇలాగ సీసాతో గట్టిగా నొక్కి పెట్టి ఐ మీన్ పెట్టి అని నొక్కి పెట్టి దాని మీద కూడా టేప్ వేసుకోండి సో వేసుకున్న తర్వాత ఏవైతే నేను ఇంతకుముందు తయారు చేశానో అవి ఇందులో మీరు చూడగలరు సో ఈ తయారు చేసిన నారు సంచులో మనం కంపోస్ట్ కొబ్బరి పొట్టు కలిపిన మిశ్రమాన్ని నింపుకొని మీకు కావలసిన విత్తనాలను అందులో విత్తుకోవచ్చు నేను వీటిలో బీరకాయకి సంబంధించిన విత్తనం సొరకాయకి సంబంధించిన విత్తనాలు వేసాను ఒక ఐదు రోజుల తర్వాత మీరు చూడవచ్చు ఆ విత్తనాలు మొలకొచ్చాయి నాకు కాబట్టి మీరు గమనిస్తే కనుక తడి అనేది ఉంటుంది మెల్లిమెల్లిగా ఏదైతే కాగితం ఉంటుందో అది మీ మట్టిలో కలిసిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక రకంగా ఎకో ఫ్రెండ్లీ ఇంకో రకంగా సున్నా ఖర్చు మీ పిల్లలు వాడేసిన ఆ పాత క్రితం సంవత్సరం ఉండే అట్లనే కూడా మనం తీసేసి పడేయకుండా వాటిని అలాగే వాడేసుకునే అవకాశం ఉంటుంది మీకు నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కమెంట్ ఇవ్వండి థ్యాంక్ యూ ధన్యవాదాలు